అద్భుత శిల్ప సంపదకు నెలపైన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని ముఖ్యమంత్రి సహా పలువురు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆ గుర్తింపు లభించిన ఏకైక కట్టడంగా రామప్ప ఖ్యాతి గడించిందని కొనియాడారు. ములుగు జిల్లా పాలంపేట మండలంలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడంపై హర్షం వ్యక్తమవుతోంది. రామప్పకు ప్రపంచ ఖ్యాతి రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయమని గుర్తించారు. ప్రతి ఒక్కరూ ఆ ఆలయాన్ని సందర్శించాలని ప్రధాని సూచించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు సంతోషకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశం, తెలంగాణ ప్రజల తరపున ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భారత్కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారన్న కేసీఆర్ కాకతీయ శిల్పకళా నైపుణ్యం దేశంలోనే ప్రత్యేకమైనదని వివరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప అని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్ అందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపు తెచ్చేలా కృషి చేయడమే తదుపరి లక్ష్యమని వివరించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడం తెలుగు జాతికే గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్న ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక్కరికి కాదు, ఒక తెలుగు జాతికే ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, అది కేసీఆర్ గారు. యునెస్కో గుర్తింపు కోసం నియమ నిబంధనలు ముఖ్యమంత్రి గారు చాకచక్యంగా దీన్ని ప్రతిష్టపించినట్టు వారి చరిత్ర మా అందరికంటే ఎక్కువ ఎరకాడు. కేంద్రం ఏది అడిగితే అది రిపోర్ట్ పంపించడం కేసీఆర్గా స్వయంగా కూర్చొని తయారు చేయడం జరిగింది. రామప్ప చరిత్ర కానీ, ఆ రోజు కాకతీయ రాజులు కట్టిన కట్టడాలు కానీ, ఇలా ప్రపంచ దేశాల్లో పట్టినే ఇదొక గుర్తింపుగా రామప్ప రావటం భారతదేశంలో చాలా హర్షించదగ్గ విషయం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించడం హర్షదాయకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయ సహకారాలతోనే సాధ్యమైందని వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రజలకు కిషన్ రెడ్డి ఇచ్చిన తొలి బహుమతిగా భావిస్తున్నానని బండి తెలిపారు.